హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ పారు స్పెషల్. మనం ఈరోజు పిజ్జాను చేసుకోబోతున్నామండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏవో చూసేయండి, చాలా బాగుంటుందండి. హాయ్ అండి, మనం ఈరోజు పిజ్జా చేసుకోబోతున్నాము. ఇవి రెడీమేడ్ పిజ్జా బేసెస్ అన్నమాట, రెండు తీసుకున్నా నేను. ఇవి పన్నీరు, పన్నీర్ క్యూబ్స్ లాగా కట్ చేసి పెట్టాను. నేను ఇంట్లోనే చేశాను పన్నీర్ను కూడా. ఇవి రెడ్ క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, ఆనియన్స్, ఇవి అన్నీ చిన్నగా తరిగి పెట్టుకోవాలి. అలాగే ఇది పిజ్జా అండ్ పాస్తా సాస్ రెండింటికి ఉపయోగపడుతుంది. అలాగే ఇది ఎగ్లెస్ మయోనీస్ అన్నమాట, ఈ రెండు వాడుకోవాలి. ముందుగా బేస్ తీసుకొని బేస్ మీద ఇది పిజ్జా సాస్ అని ఈ సాస్ను యాడ్ చేసుకోవాలి. ఇది ఇంట్లో కూడా చేసుకోవచ్చు. సో రెడీమేడ్గా ఉండడం కోసం ఫ్లేవరు, పిల్లలకు ఈవినింగ్ తొందరగా వచ్చిన తర్వాత చేయడానికి ఇలా అన్నమాట. ఇది రెడీమేడ్ తీసుకున్నాను, లేదు అంటే టమాటాలతో చేసుకోవచ్చు. ఇందులోనే ఆరిగాను అన్నీ ఉంటాయన్నమాట, జస్ట్ అప్లై చేయడమే. ఇలా నీట్గా రెండిటికి అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా అప్లై చేసి పెట్టుకున్నాం కదా రెండింటిని. ఇప్పుడు ఏం చేయాలంటే మనము ఇలా క్యాప్సికమ్ని, అలాగే గ్రీన్ క్యాప్సికమ్ని, కొద్దిగా రెడ్ క్యాప్సికమ్ని, నెక్స్ట్ ఆనియన్స్ని ఇలా యాడ్ చేసుకోవాలి. అలాగే పన్నీర్ క్యూబ్స్ ఉన్నాయి కదా, ఇవి కూడా అక్కడక్కడ ఇలా యాడ్ చేసి పెట్టుకోవాలి. ఇలాగే దీన్ని కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన లైట్గా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ప్యాను ప్రీహీట్ చేసి పెట్టుకున్నామన్నమాట. ప్యాను ప్రీహీట్ చేసుకున్న తర్వాత మనము చేసి పెట్టుకున్న పిజ్జా బేస్ను దీని మీద పెట్టేసి ఒక 5 మినిట్స్ పెట్టుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మన పిజ్జా మీద ఉన్నటువంటివన్నీ బాగా కుక్ అయిపోయి ఇలా తయారైపోతుంది. సాఫ్ట్గా చాలా బాగుంటుంది. మనం ఇంట్లో చేసుకున్న పిజ్జా హెల్దీగా, అలాగే కూరగాయలు అన్నీ వేసుకున్నాం కదా, చీజ్ లైట్గా వేసుకున్నాము. సో చాలా యమ్మీగా ఉంటుందండి. మీరు తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. నాకు ట్రై చేసిన తర్వాత ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేసి చెప్పడం మర్చిపోవద్దండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. అలాగే మనకు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి. అలాగే షార్ట్స్లో కూడా చాలా డిఐవైస్, పెయింటింగ్స్, పువ్వులు కట్టుకునేటివి అన్ని వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చూడండి. అలాగేనా, పిజ్జా ఎలా ఉందో తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం అయితే మర్చిపోవద్దండి. సూపర్ టేస్ట్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.